అందరికి నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు పంచ ప్రభాకర్ గారిని ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి అన్నారంట. వాడు చెప్తున్నాడు, ఒకసారి వినిపిస్తాను వినండి. చెప్పరా జగన్మోహన్ రెడ్డి పేదరికాన్ని చూశాడరా, దళితులని గాని ఎస్సీ బీసీలని గాని ఓసీలని కాదు, పేదరికాన్ని చూసి నాలాగా పంచు ప్రభాకర్ లాగా ప్రతి ఒక్కడు అమెరికాకి వెళ్ళాలి అని ఈ రోజు టోఫల్ పెట్టాడు. దాని గురించి సిగ్గు అనిపించట్లేదురా నీకు మాట చెప్పుకోవడానికే. ఏమని చెప్పరు, నేను ఆదర్శంగా ఎలా తీసుకోమని చెప్తారా? మీరు కూడా పంచ ప్రభాకర్ లాగా అమలక్కల బూతులు తిట్టాను అందరినీ. ఇంట్లో ఆడవాళ్ళు తీసుకొచ్చి పచ్చి బూతులు తిట్టాను, లకారాలతో పచ్చి బూతులు తిట్టాను అని చెప్పేసి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు అనిపించట్లేదురా, వీడొక వీరుడు వీడొక సూర్యుడు నోరు తెరితే అన్ని బూతులే. నేను కాక మొన్న చూసాం మనం దళితుల్ని ఎంత ఘోరంగా అవమానించావు, ఎన్ని బూతులు తిట్టాము నేను కాక మొన్న చూసాము. నీలాంటి పోరంబో కాదున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకోమని చెప్తారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పుడుగానే కానీ మేలుకొని ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా కట్టడి చేయకపోతే అది మీకే చెడ్డ పేరు. వీళ్ళందరూ కూడా మీ పేరు చెప్పుకొని వీళ్ళందరూ వెనకాతలా డైరెక్ట్గా మీరే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు వాళ్ళు తిట్టే బూతులు వెనకాతలా ఖచ్చితంగా మీరు ఉన్నారని చెప్పేసి అని చెప్తున్నాడు వీడు. ఈడు ఇది ఓవర్ యాక్షన్. నేను ఆదర్శంగా తీసుకోమని చెప్పాను, అసలు ఏ విషయంలో చెప్తారు చెప్పరా? ఒక రెండు పాయింట్లు చెప్పు. అంటే నువ్వు అంటే అమెరికా అనేది చదువుకున్నవాడు ఎవడైనా వెళ్తాడు, డబ్బు ఉండి చదువుకుంటే ఈజీగా ఎవడైనా వెళ్ళొచ్చు. అంతకు మించిన నీలో ఒక మంచి లక్షణం ఒక్కటి చెప్పురా, బూతులు తిట్టడమా మంచి లక్షణం అంటే? సిగ్గు సరవలేదు పనికి మళ్ళీ అదవా, అన్నీ బూతులే తిడతామా, నోరు లేదు నోరు తిరితే అన్నీ బూతులే, అందరిని అమలకలు తిట్టేస్తాం మనం లోపల కూడా. అదే విధంగా ప్రతి పిల్లవాడు ఏడుతున్నాడు. నిన్న మొన్న దళితుని బూతులు తిట్టాడు కదా, ఆ దెబ్బకు మహాశయన రాజేష్ గారు లేదంటే ఇంకొకొంతమంది బాగానే వేశారు బలంగా. ఎంత 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 బాగా వేశారు బలంగా. ఆ దెబ్బకి ఏడుతున్నాడు వీడు, వీడు కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, ఏడితేనే మాట్లాడతాడు వీడు. మళ్ళీ ఈ అదవ దగ్గర ఉన్నది ఏంటనుకో, వీడు అందరిని అమలకలు బూతులు తిట్టేస్తాడా? మళ్ళీ ఇన్నెవరన్నా గట్టిగా తిట్టాడు అనుకో ఏడిసేస్తాడు ఎలా వచ్చి? పనికి మన లోపలేదవా, బూతులు మానేసి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళరామయ్య గారిని మళ్ళీ రాజేష్ గారిని మళ్ళీ బూతులే. ఆ బూతులను వినిపించదలుచుకోలేదు అంతే, తిట్టేస్తాడు ఏడుతాడు పనికి మళ్ళీ అదవా.